కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో గల స్థానిక అంబేద్కర్ కాలనీలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకవరం గ్రామానికి చెందిన అంబేద్కర్ వాదులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగ అధికారి బోడపాటి సత్యరాజు విచ్చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా పూలమాలలతో సత్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు. అనంతరం బోడపాటి సత్యబాబు మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశమని, ఎందరో స్వాతంత్ర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర భారత్గా అవతరించిందని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని, రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకవరం అంబేద్కర్ వాదులు బోడపాటి రాంబాబు, బత్తిన తాతాజీ, ప్రత్తిపాడు కామేశ్వరరావు, బూర్తి దుర్గాప్రసాద్, కొంకిపూడి అప్పారావు, బోడపాటి రమణ, సిక్కోలు దుర్గాప్రసాద్, పులి రాధాకృష్ణ, బోయపాటి మణిబాబు, గ్రామ పెద్దలు, జై భీమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కన్ఫర్మ్ గా దళితువాడ ప్రత్యేక పనిచేసి చేయాలనే ఆమోదం స్పష్టంగా రాజ్యాంగంలో రాయబడి ఉన్నదనేసి మనకు ఆర్టికల్ ప్రకారంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే రాజ్యాంగం రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం ఎవరో కూడా దాన్ని అనుసరించము, దాన్ని చదవము. ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి ఆర్టికల్, అనేకమైనటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగం రాయడం కోసం మనం చూస్తున్నట్లయితే కనుక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వాళ్ళు నేను ఇక్కడ ఉంటే వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళు కాపాడుకున్న సాంప్రదాయంతో నేను ఇక్కడ ఉన్నాను అనుకోడానికి ఆ విధి సృజించి ఆ మనసు స్పందించి వాళ్ళు విడుదల చేయడం కూడా జరిగిందని చక్కగా పెట్టారు మన సర్వేని. ఇలాంటి విషయాలు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప చేశారు చేశారు కాబట్టి వాళ్ళ అంబేద్కర్ మహానుభావుడు మన జాతిలో పుట్టడమే అదొక మనకి అదొక దండిత మన అదృష్టం అనమాట. అలాగే ఒక అంబేద్కర్ లాగా సూచనలు పాటించుకుంటూ అనేక మంది చాలామంది రాజ్యాంగంలో ఆయన రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం ఈరోజు ఇంప్లిమెంటేషన్ దినంగా మనం పరిగణించబడుతుంది. అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించి దాని ప్రకారం మరి నడుచుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా మరి మేము కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో మరి ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సవరణలు మరి అనేక విధాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి రాజ్యాంగం రాసినటువంటి ఒక గొప్ప మరి ఏవైతే ఉన్నాయో ప్రణాళికలు కానీ ఆర్టికల్స్ కానీ కూడా ఎందుకంటే మరి అన్ని విషయాల్లో రాజ్యాంగాల్లో అన్ని చక్కగా ఆర్టికల్ కూడా రూపొందించి ఉన్నారు. అవి కరెక్ట్గా అమలు చేస్తే ఇంకా దళిత పేదలు కానీ ఎంతపడ్డ వర్గాలు కానీ ఇంకా అట్టడి స్థితిలోనే ఉన్నాయి. మరి అతను రూపొందించాలంటే రూపులు మార్చాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నాయన్నీ కూడా పాటిస్తుంది. ఈ యొక్క డైనజీ వర్చస్థలు కానీ అలాగే అలాగే ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యూత్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అంబేద్కర్ విషయాలను క్లుప్తంగా చెప్పినటువంటి పెద్దలకి మా హృదయపూర్వక అంబేద్కర్ అసోసియేషన్ తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే అంబేద్కర్ రాజ్యాంగం గురించి వివరించాలంటే కనుక చాలా ఉన్నది కాబట్టి రాజ్యాంగం ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక పంచాయతీకి కృషి చేయాలనేసి మరి ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే 3000 గడప ఉన్నదో అక్కడ స్పష్టంగా ప్రత్యేక పంచాయతీ ఇవ్వాలనేసి రాజ్యాంగంలో రాయబడి ఉంది కాబట్టి 3000కు పైగా ఉన్న ఈ అంబేద్కర్ కాలనీలో